భరత్ మాతా కీ, భరత్ మాతా కీ, భరత్ మాతా కీ, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా ఫ్రెండ్స్ వర్కర్స్ గ్రూప్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. ఈరోజు ఒక మహత్తరమైనటువంటి దినం. ప్రతి భారతీయుడు కూడా గుండె మీద చేయి వేసుకొని ధైర్యంగా నేను భారతీయుడిని, మీ దేశం నా దేశం అని చెప్పుకోగలిగినటువంటి ఒక మంచి దినం. ఈరోజు మనం 78వ సంవత్సరం జరుపుకుంటున్నాం. ఇప్పటికీ 77 సంవత్సరాలు కంప్లీట్ అయినా కూడా 78వ సంవత్సరం జరుపుకోవడానికి ముందు ఒక 2 నిమిషాలు మనం ఏంటి అనేది ఒకసారి మనం మాట్లాడుకోవాలి. బిఫోర్ ఇండిపెండెన్స్ ఇండియా కూడా ఒక కండి లాంటిది. ఈ ఇండియా మన ఇండియాలోనికి మన దేశంలో రావడానికి ప్రపంచంలో అన్ని దేశాల వాళ్ళు కూడా తహతహలు ఆడేవాళ్ళంట. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ రిసోర్సెస్ని దూసుకోవడానికి కానీ లేకపోతే వాళ్ళ యొక్క స్థావరాలను ఏర్పరచుకోవడానికి కానీ ఫస్ట్ యూరోపియన్స్ వచ్చారు, సెటిల్ అయిపోయారు. పెర్షియన్స్ వచ్చారు, సెటిల్ అయ్యారు. పార్సీస్ వచ్చారు, ఇరానియన్స్ వచ్చారు. తర్వాత మిడిల్స్ డచ్ వచ్చారు, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు, పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు. ప్రతి వాళ్ళు కూడా ఇండియా వచ్చి వాళ్ళు వాళ్ళ స్థావరాలను ఏర్పరచుకున్నారు. ఇదే టైంలో అలెగ్జాండర్ వచ్చారు, ద గ్రేట్ కింగ్, వచ్చి యుద్ధం చేసి లాస్ట్లో ఫారెస్ట్లో వెళ్ళిపోయాడు. ఇండియా నుంచి ఆయన ఒక్కడే వెళ్ళిపోయాడు. తర్వాత ఎక్కువ కాలం పాలించింది మొఘల్స్. మొఘల్ సామ్రాజ్యం చాలా ఎక్కువ ఇక్కడ ప్రబలింది. తర్వాత కొలంబస్ వస్తూ అమెరికా స్టోర్లో తేరాడు. వాస్కోడి గామా ఇండియన్ స్టోర్లో తేరి స్పైస్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. అలానే ఒక మంగోలియన్ పుట్టాడు, ఒక ఆయన ఉండేవాడు చెంగీస్ ఖాన్ అని. మన దేశాన్ని ఎన్నిసార్లు దోచుకున్నాడో అడిగింది, ఎన్నిసార్లు మన దేశాన్ని దోచుకుపోయినాడు. సో ఇలా కాలక్రమేణా జరుగుతుండగా చివరికి ఈ ఈస్ట్ ఇండియా వర్సెస్ సంస్థ ఇండియాలో అడుగుపెట్టి మన యొక్క స్థితిగతులను అవగాహన చేసుకొని బిజినెస్ వచ్చారు వాళ్ళు. అప్పుడు ఏంటంటే ఇండియాలో సిచ్యువేషన్ ఏంటంటే పాపులేషన్ ఉంది కానీ మనలో యూనిటీ లేదు, లీడర్షిప్ లేదు, ఎవరికి వారు ఎవరికి అనే విధంగా ఉండటం వల్ల చూశాడు, చూసిన తరఫున ఈ దేశాన్ని మనం పరిపాలించవచ్చు, అన్ని విధాలా మనం లోపరచుకోవచ్చు అని చెప్పేసి వారి సైన్యాన్ని పెంచుకొని మెల్లమెల్లగా వాడి ప్రాబల్యాన్ని పెంచుకొని లాస్ట్ యుద్ధం తర్వాత ఈ సంస్థ ఒక చెవిటి 1856లో ఇండియాలో మొత్తం ఓవరాల్గా కంట్రోల్ చేసుకొని 1857లో సిపాయిలు తిరుగుబాటు జరిగింది. సిపాయిలు తిరుగుబాటు జరిగిన తర్వాత వాళ్ళకి థ్రెట్ కనపడింది.